ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని పలుమార్లు ఆరోపణలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మించాలని డిసైడ్ అయ్యారు స్పీడ్ ప్రణాళికలో భాగంగా గోషమహల్లో కొత్త అనుమతికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ గోషమహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అందుకోసం గోషమహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనసింహంతో కలిసి ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు జిల్లాలో సమైక్య భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలపై అధికారులతో సీఎం చర్చించారు రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మాని ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్లతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు హాస్పిటల్ చుట్టూ నలుదిశల దిశల రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్ నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలన్నారు కార్పొరేట్ తరహాలు వైద్య విభాగాలు సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని సీఎం వెల్లడించారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామన్నారు గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు పోలీసు విభాగానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పేట్లబూడ్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సిటీ పోలీస్ అకాడమీ చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు